दावोस जरिगिनटुवंटि समावेशाल्लो गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी अध्यक्षतन राष्ट्रं तरपु नुंचि डेलिगेशन गा वेल्लिनटुवंटि संदर्भालु वेल्ले मुंदु कूडा मी अंदरितो कूडा माट्लाडडं जरिगिंदि। वर्ल्ड एकनामिक फोरम कोविड पैंडमिक तर्वात जरुगुतुन्नटुवंटि मोट्टमोदटि सदस्सु గడిచినటువంటి జనవరి మాసంలో జరగాల్సినటువంటి సమావేశం మూడో వేవ్ కోవిడ్ వల్ల పోస్పోన్ అయ్యి మొన్న మే నెలలో మే మొన్న 22 నుంచి 26వ తారీఖు వరకు జరిగినట్టుగా మీరందరూ కూడా చూశారు। రాష్ట్రానికి సంబంధించినటువంటి మన అవకాశాలను మన రాష్ట్రానికి ఉన్నటువంటి సహజంగా వచ్చినటువంటి మన రాష్ట్ర అవకాశాలను దేశంలోనే రెండో అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రంగా పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నేడు 26 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గడిచినటువంటి కాలంలో 10 జిల్లాలు 13 జిల్లాలుగా ఉన్నప్పుడు 10 జిల్లాలకు సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి అవకాశాలన్నిటిని కూడా ప్రపంచ స్థాయి వేదికల మీద ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వెళ్ళినటువంటి సందర్భాలు ఆ 5 రోజుల పాటు జరిగినటువంటి సదస్సులో 5 రోజుల పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం ప్రపంచ స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ లో కూడా అత్యద్భుతంగా మనం ప్రదర్శించినటువంటి మన అవకాశాలన్నిటిని కూడా అంచనాలు వేసుకోవడానికి అవకాశాలు వెదుక్కోవడానికి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అవకాశాలు మనం రాష్ట్రం నుంచి అందించేటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవడానికి వందలాది మంది వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి। ఆ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేశాం। దాంతో పాటు బైలేటరల్స్ దాదాపు 50 మంది ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మన దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రతినిధులు అలాగే బయట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటి కి అవకాశం ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక యూనికార్న్ హబ్ గా మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూతనంగా ఆవిర్భవించినటువంటి యూనికార్న్స్ తోని మేక్ మై ఈజ్ మై ట్రిప్ అనేటువంటిది ఓయో రూమ్స్ సంబంధించినటువంటి వారు అలాగే నూతనంగా వస్తున్నటువంటి స్టార్టప్ కంపెనీస్ సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు వారందరితో కూడా ఒక బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం। విశాఖపట్నాన్ని ఒక యూనికార్న్ హబ్ గా తయారు చేయాలనేటువంటి ఒక విజన్ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఉందో వారి సమక్షంలో వారితో చర్చించేటువంటి కార్యక్రమాన్ని చేశాం। వారిని ఆహ్వానించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది। వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ లో చాలా మంది ప్రపంచ స్థాయి నాయకులతో ముఖ్యమంత్రి గారి తాలూకా సమావేశాలు నడిచినాయి। ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ లో దాదాపు 30-35 మీటింగులు ముఖ్యమంత్రి గారి తో బైలేటరల్స్ జరిగినటువంటి సందర్భాలు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం। అలాగే మూడు ప్రధానమైనటువంటి అంశాల మీద మీరందరూ చూస్తుంటారు ప్రపంచ స్థాయి వేదిక మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ లో హెల్త్ కి సంబంధించినటువంటి హెల్త్ ప్రూఫింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక సదస్సుని ప్రపంచ స్థాయి చాలా మంది వ్యక్తులతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి గ్లోబల్ లీడర్ గా ఫోకస్ చేస్తూ ముఖ్యమంత్రి గారితో పాటు మరో 4-5 ఒక ఇంటర్నేషనల్ మోడరేటర్ ఒక ఆవిడ దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా లైవ్ లో కూడా మనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం। అలాగే హెల్త్ మీద జరిగినటువంటి ఒక సదస్సులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గా హెల్త్ మినిస్టర్ వీళ్ళందరూ డెలిగేషన్ లో లేరు కాబట్టి హెల్త్ కి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ లో నేను పాల్గొనడం జరిగింది।
ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ మీద సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా డీకార్బనైజ్డ్ ఎకానమీ మీద గ్రీన్ ఎనర్జీని ఇవాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే దావోస్ టూర్కి సంబంధించినటువంటి కార్యక్రమం మొదలవక ముందు 17వ తారీఖున కర్నూలులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు 5200 మెగావాట్లకు సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సోలార్ విండ్ పంప్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ వరల్డ్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఒక పైలట్ గా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో డీకార్బనైజ్డ్ ఎకానమీ మీద ఒక సదస్సు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిఐఏ కలిపి ఆ ప్రపంచ స్థాయి వేదిక మీద ఒక సదస్సును కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన. దానికి సంబంధించి ఈరోజు గ్రీన్ ఎనర్జీ దాని మీద ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉందో ఏ రకంగా డీకార్బనైజ్డ్ ఎకానమీని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచం అంతా ఈరోజు టర్నౌట్ అవుతుందో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో దానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా ఉండాలి. అందులో అమితాబ్ కాంత్ గారు నీతి ఆయోగ్ డిప్యూటీ సీఈఓ అమితాబ్ కాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సీఈఓ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ గారు అలాగే ఆర్సెలర్ మిట్టల్ లక్ష్మీ మిట్టల్ ప్రపంచ స్టీల్ టైకూన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారు అబ్బాయి ఆర్సెలర్ మిట్టల్ ఆదిత్య మిట్టల్ వారు అలాగే గ్రీన్కో కంపెనీ నుంచి ఎండి గారు అయినటువంటి అనిల్ గారు అలాగే దసాల్ట్ సిస్టమ్స్ నుంచి వారి ప్రతినిధి ఒకరు సో అలాగే మోడరేటర్ కూడా పాల్గొనడం జరిగింది. దీని మీద పెద్ద స్థాయిలో ప్రపంచ వేదిక మీద చర్చ చేసినప్పుడు అమితాబ్ కాంత్ గారు నీతి ఆయోగ్ సీఈఓ వారు కూడా మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి కాబోతా ఉంది. ఇది కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో మాట్లాడినటువంటి చాలా మంది ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి రానటువంటి కాలంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్స్ ని గ్రీన్ ఎస్ఈజెడ్స్ ని పూర్తి స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా రాష్ట్రం అంతా కూడా చూడడం జరిగింది. ప్రపంచంలో కూడా అనేక మంది చాలా మంది వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విశాఖపట్నంలో కూడా లక్ష్మీ మిట్టల్ గారు అబ్బాయి ఆదిత్య మిట్టల్ ఆర్సెలర్ మిట్టల్ ఎండి అయినటువంటి ఆదిత్య మిట్టల్ గారు కూడా 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పెల్లెట్స్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో దాన్ని మరో 1000 కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ కి ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీని పెంచుతూ 1000 కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. రానటువంటి కాలంలో ఆ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రధానంగా దావోస్ లో జరిగినటువంటి ఎంఓయూస్ లో ఈ డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించి అదానీ కానీ గ్రీన్కో కానీ అరవిందో కానీ మూడు ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ దాదాపు 125,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి దానికి వారు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నటువంటిది కూడా ఇప్పటికే ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం అక్కడి నుంచే చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 5200 మెగావాట్ల కెపాసిటీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి డిపిఆర్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పంప్ స్టోరేజ్ సోలారు విండ్ ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి దాదాపు 29 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా 30,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి సదస్సులో చెప్పడం జరిగింది. తద్వారా మీ ద్వారా కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రధానమైనటువంటి 3 సంస్థలు ముందుకొచ్చాయి. వారు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఓయూలు చేసుకున్నారు. లొకేషన్స్ ఇప్పటికే ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఉన్నటువంటి లొకేషన్స్ లో
దేన్నన్నా ఎందుకంటే సోలార్ కానీ లేదా విండ్కి కానీ దానికి ఉన్నటువంటి అవకాశాలు ఆ ఫీజిబిలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆ ఫీజిబిలిటీ అనేటువంటి ఉన్నటువంటి ప్రాంతాలని ఈరోజు ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం సో తద్వారా ఈ ప్రధానమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి కార్యక్రమం దాంతో పాటు మిగిలినటువంటి అనేక మంది ప్రతినిధుల్ని కలిసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ మీకు గతంలో చెప్పినటువంటి క్లాస్ క్వాబ్ గారిని ఫౌండర్ గారిని మొదటి రోజు కలిసేటువంటి కార్యక్రమాన్ని చేశాం హెడ్ ఆఫ్ మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ పెడ్రో గోమ్స్ అనేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిప్రజెంటేటివ్ మన ఏదైతే సైనింగ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఒక పార్ట్నర్గా ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రానున్నటువంటి సంవత్సర కాలం ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్నర్గా వారితో ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేటువంటి దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ సంబంధించినటువంటి ఫౌండర్తో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ 100 కంపెనీలకి కన్సల్టెంట్గా ఉన్నటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఆ ఫౌండర్తో ఆ చైర్మన్తో సమావేశం జరిగింది దానికి సంబంధించి విశాఖపట్నంలో వారి తాలూకు ఒక ఆఫీస్ని సెటప్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అంటే ప్రపంచంలో ఎవరినైనా చెప్తారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మేజర్ కంపెనీస్ అన్ని కూడా హోల్డ్ చేసేది కన్సల్ట్ చేసేది కూడా వాళ్ళే అలాగే టెక్ మహీంద్రా చైర్మన్ సిఇఓ సిపి గుర్నాని గారితో ముఖ్యమంత్రి గారు సమావేశం అయింది ఒక టెక్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక సెటప్ విశాఖపట్నంలో సెటప్ చేస్తే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అలాగే ఆపరేషన్స్ విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యూనివర్సిటీని ఒకటి సెటప్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక సూచన కూడా ముఖ్యమంత్రి గారు చేశారు వారు కూడా పాజిటివ్ గా స్పందించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది దసాల్ సిస్టమ్స్ కానీ లేదా స్విస్ పార్లమెంట్ సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు వారితో కూడా కలిసి స్విస్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది చాలా మంది దసాల్ సిస్టమ్స్ వారు అలాగే జుబిలెంట్ గ్రూపు ఆర్సిలెంట్ మెటల్ స్నైడరు హీరో మోటార్ కార్ప్ ఐబీఎం వారితో కూడా ఐబీఎం చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది ఐటీకి సంబంధించి విశాఖపట్నాన్ని హబ్గా తీసుకొని చెప్పి వారు కూడా పాజిటివ్గా స్పందించేటువంటి కార్యక్రమాన్ని చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్టుగా విశాఖపట్నానికి ఉన్నటువంటి అవకాశాలు ఐటీకి సంబంధించి కానీ లేదా పోర్ట్ లెడ్ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ విశాఖపట్నంకు ఉన్నటువంటి అవకాశాలు కోస్ట్ లైన్లో ఉన్నటువంటి మన నూతనంగా నిర్మాణం చేపడుతున్నటువంటి పోర్ట్స్ కానీ ఈరోజు రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభమైంది అలాగే మచిలీపట్నం భావనపాడు వీటితో పాటు 9 ఫిషింగ్ హార్బర్లకి ఇప్పటికే 4 పనులు జరుగుతూ ఉన్నాయి మరో 5 మొన్న నేను వెళ్లే ముందే క్లియరెన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం 9 ఫిషింగ్ హార్బర్లు కూడా మొదలయ్యేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం దాదాపు పోర్టులకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం అలాగే దాదాపు 1,400 కోట్లు 2,000 నుంచి 2,500 కోట్లు ఫిషింగ్ హార్బర్స్ ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా కోస్ట్ లైన్లో ఉన్నటువంటి మన యాక్టివిటీని మరింత పెంపొందించడానికి తద్వారా పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి విశాఖపట్నం చెన్నై కారిడార్ కానీ చెన్నై హైదరాబాద్ చెన్నై బెంగళూరు కారిడార్ కానీ బెంగళూరు హైదరాబాద్ కారిడార్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఈ 3 కారిడార్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీస్కి సంబంధించి 99,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది దాదాపు సుమారు 40-50,000 ఎకరాలు ఇప్పటికే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి యాక్టివిటీలో ఉంది రానున్నటువంటి కాలంలో ఈ కారిడార్కు సంబంధించి ఏవైతే 3 కారిడార్స్ చెప్పానో కారిడార్కు సంబంధించి మరో దగ్గర సుమారు 50,000 ఎకరాలు అంటే రమారమి 100,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఉద్దేశం ఇండస్ట్రియల్ గ్రోత్ మీద ఉంది అనేటువంటి దాన్ని ప్రపంచ ప్లాట్ఫామ్ మీద ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేశాం చాలా మందితో హిటాచి వాళ్ళతో నేను సమావేశం అయ్యాను కోకోకోలా కంపెనీ వారితో చాలా కంపెనీలతో నేను కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ మా స్థాయిలో మేము చర్చించేటువంటి కార్యక్రమం చేశాం ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ బాగా టైట్గా ఉండడం వల్ల 4 రోజుల పాటు ఆయన చేయగలిగినటువంటి దాదాపు 30-35 మీటింగ్లు వారు పాల్గొనడం జరిగింది మేము 10-15 మీటింగ్లు మేము పాల్గొనడం జరిగింది సహజంగా ఇప్పుడు చాలా మంది మేము అక్కడ ఉన్నప్పుడు చాలా మంది విమర్శించారు అదానితోనో అరవిందోతోనో లేదా గ్రీన్ కోతోనో చేసుకోవడానికి అంతవరకు వెళ్లాలని వారికి ప్రాంతం గురించి ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసు కాబట్టి అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు
ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు తెలుసు కాబట్టి చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ప్రపంచ స్థాయి నుంచి, ప్రపంచ దేశాల నుంచి, ప్రపంచ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి వారు. వారు ఈ ప్రాంతానికి రావాలి, ప్రాంతం తాలూకు స్థితిగతులు తెలుసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు చూసుకోవాలి, వారికి ఉన్నటువంటి ఆపరేషన్స్ అనేటువంటి ఏ రకంగా ఉంటాయి చూసుకున్న తర్వాత నిర్ణయాలు కానీ అగ్రిమెంట్లు అనేటువంటి జరుగుతాయి. నేను అందుకని వెళ్లే ముందే చెప్పడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. మేము వచ్చేసరికి వారంత చేసుకున్నారు, వీరంత చేసుకున్నారు అనేటువంటి దాంతో మాకు పోలిక ఉండదు. మేము జరిగేది, జరగబోయేది, జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి గురించి మాట్లాడగలం. ఊహించి ఏదో ప్రజలకు చెప్పి మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో మేము లేము. ఈ రకమైనటువంటి అంశాల మీద కలిసినటువంటి హిటాచీ వాళ్ళతో మీటింగ్ అయితే హిటాచీ వాడి దగ్గర నుంచి ఎంత ఇచ్చాం? హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు ఐబీఎం కలిసిన ఐబీఎం వాళ్ళు ఎంత పెడతానన్నారు? ఏదో మాట్లాడినంత మాత్రాన అన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనేటువంటి చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఆ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు లేరు. జరిగేటువంటి కార్యక్రమాలు చెప్పాలని ప్రజలకి అవకాశం ఉన్నటువంటి వాణి ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ప్రపంచ స్థాయి దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, భారతదేశంలో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ లేదా వాళ్ళకి ఆపరేషన్స్ లేకపోతే వారినే నేరుగా రమ్మనటువంటి కార్యక్రమం కానీ అందరినీ కూడా ఇన్వైట్ చేశాం. మళ్ళీ ఇప్పుడు వారందరికీ కూడా లేఖలు రాస్తాం, వారందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి చెప్తాం. ఎంత మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టేటువంటి పెట్టుబడులకి సహకరించగలదో, తద్వారా ఈ ప్రాంతానికి మేలు చేయగలుగుతామో, అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ ని ఈరోజు కలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయగలిగాం. తప్పకుండా మేము వెళ్ళినటువంటిది ముఖ్యమంత్రి గారినో లేదా మమ్మల్నో మాకు మేము ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళలేదు, రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విదేశీ పరిశ్రమల కోసం చేసినటువంటి, పరిశ్రమల పెట్టుబడుల కోసం చేసినటువంటి పర్యటన. మొట్టమొదటిసారిగా వెళ్ళాం, ఒక పాజిటివ్ నోట్తో వెళ్ళాం, పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాం. మంచి సమావేశాలు జరిగినాయి, మంచి ఇంటరాక్షన్స్ జరిగినాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ మీద తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ని చెప్పేటువంటి కార్యక్రమాలు చేశాం. రైతుల కోసం అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ చేశాం, చెప్పేటువంటి కార్యక్రమాలు చేశాం. ఎడ్యుకేషన్ మీద తీసుకొచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేటువంటి కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ కూడా తద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం, మంచి జరిగేటువంటి దానికోసం ఇవన్నీ ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. డెఫినెట్ గా తద్వారా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఆ రకంగానే, ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానానికి, ఆయన చేసినటువంటి కృషికి వారి తాలూకు సహకారం కూడా ఉండాలని, మీ సహకారం కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాం. అని చెప్తున్నారు అంటే గతంలో వెళ్ళిన వాళ్ళు, దావోస్ వెళ్ళిన వాళ్ళు అంత సొంత డబ్బ కొట్టుకున్నారనుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళాం, వెళ్ళిన ప్రతి ఒక్కటి, జరిగినటువంటి ప్రతి సమావేశం, ప్రతి ఎవరితో అయితే కలిసామో, ఎవరినైతే మనం మన తాలూకా అవకాశాలకు చెప్పగలిగామో, లేదా మన గురించి మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పేటువంటి కార్యక్రమం చేశాము, ఇవన్నీ కూడా చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ఉన్నాం, లేదా మనకు ఉన్నటువంటి అవకాశాలు అన్ని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలు పడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జ్వరం వచ్చిందా లేదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు భోజనం చేశారా లేదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి స్నానం చేశారా లేదా, ఇవన్నీ మేము ఎప్పుడు చెప్పుకోలేదే. సో నేననేది ఏంటంటే, మేము వెళ్ళినటువంటిది మా ప్రమోషన్ వల్ల రాష్ట్రాన్ని, రాష్ట్రంకు ఉన్నటువంటి అవకాశాలను ప్రమోట్ చేయడానికి. నేను అనేది అదే, నువ్వు ఏం తెచ్చావు ఏంటి అనేటువంటిది, మనకు పడినటువంటి కష్టం, మన తాపత్రయం, మన రాష్ట్రానికి చేసేటువంటి ప్రయోజనం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఆన్ పేపర్ మనం పెట్టగలిగింది 125,000 కోట్లు. మనం ఈ డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించి మనం పైలట్ గా ఉండాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం. మనకు అవకాశం ఉంది, ఈరోజు ఆ అవకాశాన్ని సద్వినియోగం, మనకు ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ లేని అవకాశాన్ని దాని కోసం తాపత్రయపడిపోయి రాని దాని గురించి మనం బాధపడిపోయేటువంటి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. అందరితో మాట్లాడాం సార్, అందరితో డిస్కస్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. వీ హావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్, అగైన్ వీఆర్ గోయింగ్ టు రైట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళందరినీ అప్రోచ్ చేయం. ఇనీషియల్ కొంతమంది ఇనీషియల్ గా ఫస్ట్ టైం మనం కలిసిన వాళ్ళు,
యా ఐబిఎం చైర్మన్ కలిసాం, ఐబిఎం చైర్మన్ నేను కాదు ముఖ్యమంత్రి గారు కలిసారు, ఐబిఎం చైర్మన్ నేను పర్సనల్గా హెచ్సిఎల్ వాళ్ళని కలిశాను, ఇన్ఫోసిస్ వాళ్ళని కలిశాను. సో చాలా మందిని మనం ఇనీషియల్గా మొదటిసారి కలిసిన కొంతమంది అంటే మీకు ఎవరనేటువంటిది నేను చెప్పను, కానీ కొంతమంది చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల, కొంతమంది చేసినటువంటి తప్పుడు ప్రొపగాండా వల్ల, ఏదో ఆపోజిషన్ పార్టీకి మంచి చేయాలనో లేదా ఈ ప్రాంతానికి చెడు చేయాలనో ఏ ఉద్దేశంతో చేశారు, కానీ ఒక ప్రతినిధిని కలిసినప్పుడు ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి ప్రతినిధి, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ప్రతినిధి వాళ్ళని కలిసినప్పుడు విశాఖపట్నంలో మీ తాలూకా ప్రెజెన్స్ ఉండాలని చెప్పి నేను కోరినప్పుడు, విశాఖపట్నం ఫ్లడ్డింగ్ అయిపోతుందంట కదా, విశాఖపట్నం ములిగిపోతుందంట కదా, విశాఖపట్నంలో పెట్టడం వల్ల మాకు పెద్ద ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట చెప్పారు. ఆశ్చర్యపోయాను నేను, విశాఖపట్నం ములిగిపోవడం ఏంటి, విశాఖపట్నం ఫ్లడ్డింగ్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు చెప్పారు సార్ అంటే కొన్ని పేపర్లో చదివామని అన్నారు. విశాఖపట్నం ఫ్లడ్డింగ్ అయింది ఎప్పుడు అసలు నాకు తెలిసి, ఖుదూత్ తుఫాన్ వచ్చినప్పుడు ఒకే ఒకసారి మనం పుట్టిన తర్వాత కోవిడ్ని ఎలా చూసామో, ఖుదూత్ సైక్లోన్ అనేటువంటిది ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం ఖుదూత్ అనేటువంటిది ఒకే ఒకరోజు చూసాం మనం, తద్వారా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ని ఏ రకంగా ప్రొపగాండా చేసి ఈరోజు పెట్టారంటే వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏ పేపర్లో రాశారు మీరు చూసుంటారు కదా, విశాఖపట్నం ఇంకొక 50 సంవత్సరాల్లో ములిగిపోతుంది, విశాఖపట్నం అనేటువంటిది అసలు ఈ ప్రాంతమే ఉండదని చెప్పి ప్రొపగాండా చేశారు. వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ రిప్రజెంటేటివ్ సార్, డెఫినెట్లీ నేను అన్నాను సార్ ప్లీజ్ కమ్ టు, నేను ఒకటే కోరాను వాళ్ళని, సార్ మీకు ఈ అభిప్రాయం ఉంటే ఉండేవండి, దయచేసి మీరు ప్రపంచ స్థాయిలో చాలా మందితో కలుస్తారు, ఈ విషయం మాత్రం ఎవరితో చెప్పకండి సార్ అని చెప్పాను అడిగాను. నేను పుట్టినటువంటి ప్రాంతంగా, పుట్టి పెరిగినటువంటి ప్రాంతంగా, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి నగరంగా, ఒక రాష్ట్రానికి మంత్రిగా, నా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఆ చెడ్డ పేరు తీసుకొచ్చినా సరే భరించేటువంటి పరిస్థితిలో మేము లేము, అందులో నేను పుట్టినటువంటి ఊర్లో. విశాఖపట్నం గురించి ఆ రకంగా ఒక వ్యక్తి, ఆ ప్రపంచ స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద కానీ ఎందుకు అలా కక్ష కట్టారని అడుగుతా ఉన్నాం. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్ని చేసేటువంటి మన గురించి మమ్మల్ని పోవడమని మేము అడగట్లా, జగన్మోహన్ రెడ్డి గారిని పోవడమని అడగట్లా, లేదు దయచేసి రాష్ట్రానికి ప్రాంతాలకి చెడు చేయొద్దు అనేటువంటిది మా కోరిక. మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, ఒక రాజకీయ పార్టీని కొమ్ముకాయడం కోసం రాష్ట్రంలో ఒక ప్రాంతాన్నో ఒక గ్రామాన్నో ఎవరిని చేసినా సరే ప్రతి ఒక్కరికి బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మన ప్రాంతాల గురించి ఆ రకంగా మాట్లాడినప్పుడు వాస్తవానికి నిజంగా నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి పార్టీనో లేదా మా యాత్రనో లేకపోతే మేము చేసినటువంటి ఈ పెట్టుబడికి సంబంధించినటువంటి కార్యక్రమాన్నో మీరు దీన్ని పెంచి ఆ పత్రిక రాయినా రాసినా రాకపోయినా ఎన్నో అనేక తప్పుడు రాతలు రాసింది దాన్ని పట్టించుకోం, కానీ దయచేసి ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం ఒక ప్రాంతాన్ని తాలూకు ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి దయచేసి రెండు చేతులు జోడించి కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం, గ్రీన్కో, అరబిందో అండ్ అదాని, లక్ష్మీ మెటీరియల్ ఆర్సిలర్ మెటీరియల్ ఉన్నారు కదండి, నేను అడిగేదా సి అలా కాదు సార్, సార్ భారతదేశమా, ఆంధ్రప్రదేశా, విశాఖపట్నమా, అమలాపురమా, అనకాపల్లా కాదు సార్, పెట్టేది డబ్బు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చిందా లేదా చూడాలి తప్ప, డబ్బు అమెరికా వాడు పెడుతున్నాడా లేదా లండన్ వాడు పెడుతున్నాడా లేదా అనకాపల్లి వాడు పెడుతున్నాడా, సి ఎస్ నేను అదే చెప్తున్నాను కదా. నేను వెళ్ళినప్పుడు ఏం చెప్పాము, మేము ప్రపంచ స్థాయిలో ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలను ప్రదర్శిస్తాం, చెప్తాం, వాళ్ళు కన్విన్స్ చేస్తాం, రమ్మని కోరుతాం, వచ్చిన తర్వాత ఇక్కడ అవకాశాలు చూసుకోమంటాం, చూసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా సహకరించగలదో చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం అనేటువంటి మాట మొదటి నుంచి చెప్తున్నాం. ఇట్స్ ఆల్ డన్ ఆన్ పేపర్ సార్. యా ఇదా ఈ 28,000 ఎంప్లాయ్మెంట్, ఒక మెగావాట్ కి 1.5% కావాలన్న, ఒక మెగావాట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ యూ నీడ్ 1.5% ఆఫ్ వర్క్ ఫోర్స్. సో 1.5 సార్, 1.25 ల్యాక్ సార్ పర్ మెగావాట్.
పర్ మెగావాట్ వీ నీడ్ 1.5%. అంటే ఇది ఓవరాల్ గా 22,000 మెగావాట్స్ సంబంధించినటువంటి అగ్రిమెంట్. ఇట్స్ అరౌండ్ 38,000 ఎంప్లాయ్మెంట్. అంటే ఒక మెగావాట్ 1,000 మెగావాట్ ప్లాంట్ పెడితే 1,500 మంది జనం కావాలి. 20,000. పోలవరం గురించి కూడా ఆయన ఎప్పుడో చేశానని చెప్పి చెప్తాడు. కట్టింది ఎవరు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరు కట్టారు? రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేశారు. రాజశేఖర రెడ్డి పునాదులు వేశారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ తవ్వింది ఎవరో, రైట్ మెయిన్ కెనాల్ తవ్వింది ఎవరో, దానికి ఆజ్యం పోసింది ఎవరో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తెచ్చింది ఎవరు చెప్పానండి. వీఆర్ రెడీ ఫర్ డిబేట్. సో ఇవి ఇవన్నీ కూడా నేను చేసిన దానికి చేయబోయే దాని గురించి మాటలు చెప్పేదానికి మాట చేతల్లో చూపించేటువంటి దానికి చాలా తేడా ఉంది. జరిగినటువంటి ఎంఓయూలు విశాఖపట్నంలో జరిగే చెప్పమానండి. 2015 నుంచి 2018 వరకు పార్ట్నర్షిప్ సమిట్లు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. ఏంటి మెటీరియలైజేషన్ చెప్పండి. నేను చెప్పేస్తాను, మేము రేపు 10 లక్షల కోట్లు తీసుకొస్తాం చెప్పేసుకున్నాం. రేపు పొద్దున్న మీరు ప్రశ్నించాలి మమ్మల్ని. మేము సమాధానం చెప్పక్కర్లేదా? మేము తలకడ పెట్టుకోవాలి, మాకు తెలియద్దా? సో మాకు ఆ చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి మేము చెప్పేది చేయగలిగింది మాత్రమే చెప్పగలం అనేటువంటిది మొదటి నుంచి చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ తో రాకపోతే కూడా ఇదే రకంగా కూర్చొని మీతో మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే మేము వెళ్ళింది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో. ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్రం తాలూకా ఇమేజ్ ని, రాష్ట్రం తాలూకా అవకాశాలని ప్రమోట్ చేయడానికి వెళ్ళాం ప్రపంచ వేదిక మీదకి. సో వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అవకాశాలు, ఉన్నటువంటి ఎవరు పెట్టినా పెట్టుబడి అనేటువంటి డబ్బుతో కూడుకునేది కదా. తెల్లవాళ్ళు వచ్చినా, నల్లవాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా డబ్బుతోనే రావాలి. ఆ డబ్బు ఇక్కడ పెట్టడం వల్ల రాష్ట్రం ఎకానమీ పెరుగుతుంది, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎటొచ్చి రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి అంబిషన్. సో దానికోసం చేయాలి తప్ప, ఆయన ఒకడేమో మా సూట్లు చూసి బాధపడినాడు ఒకడు. లోకేష్ గారేమో ఆ రోజు మాట్లాడుతూ ఏమన్నా బ్యాండోల్లా ఉన్నారని అన్నాడు. నీకేసే సూట్ అవ్వదు. సూట్ అయిన వాళ్ళు మామల్ని చూసి నువ్వు బాధపడితే ఏం చేయమంటావు మమ్మల్ని? సో అందుకనే జనరల్ డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి మేజర్ రెవల్యూషన్ ఓవరాల్ గా ఉన్నటువంటి క్లైమాటిక్ చేంజెస్ ని, ప్రపంచ స్థాయిలో ఏ రకంగా క్లైమాటిక్ చేంజెస్ మారిపోతున్నాయో కార్బన్ ఎమిషన్స్ వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల, థర్మల్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మూలించాలనేటువంటి దానికి ఆజ్యం పోసాం మనం. అది మన రాష్ట్రం నుంచి జరగాలి. సో తద్వారా అంటే మ్యాన్ పవర్ అనేటువంటి తగ్గొచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా స్థితిగతులు, మనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఇంకోటో ఇవన్నీ వీటన్నింటినీ నిర్మూలించాలనేటువంటి దాంట్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. అది మన దగ్గర నుంచి మొదలవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది. సో డెఫినెట్ గా సక్సెస్ అవుతాం అనేటువంటి దానికి, ఎందుకంటే వచ్చినటువంటి వారందరూ కూడా స్పెసిఫిక్ గా దీని మీద మాట్లాడినప్పుడు దే ఆర్ ఆల్ పాజిటివ్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ ఇష్యూ గురించి. సో అందరూ కూడా ఆ రెవల్యూషన్ లోకి వస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. సో ఓవరాల్ గా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే వచ్చినటువంటి దాని గురించి మనకున్నటువంటి దానికి మనకు అవకాశాలని నేను అదే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్లే ముందు మనకున్నటువంటి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రీసెర్చ్ చేసినప్పుడు 29 ప్రాంతాలు మన రాష్ట్రంలో మనకు అవకాశం ఉండేది ప్రమోట్ చేయాలి తప్ప, గోల్డ్ మైనింగ్ మన దగ్గర చేయండి అంటే మైన్ ఉండాలి కదా మన దగ్గర. సో మనకున్నటువంటి దాంట్లో ఆటోమొబైల్ వీఆర్ నెంబర్ వన్. ఈరోజు హీరో మోటార్ కప్లతో డిస్కషన్ అయింది. హీరో పంకజ్ హీరో మోటార్ కప్ పంకజ్ ముంజల్, ఆయన పవన్ ముంజల్ చైర్మన్. వర్టికల్ ఎందుకు మీకు వర్టికల్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఎంఓయూస్ దాని మీద అయ్యాయి కాబట్టి. ఎంఓయూస్ గ్రీన్ ఎనర్జీ మీద జరిగింది కాబట్టి మీకు దీని మీదనా మీరు ఫోకస్ అంతానా అనేటువంటిది. మాట్లాడినట్టు హెల్త్ దాని గురించి కూడా నేను హెల్త్ సెషన్స్ లో పాల్గొన్నా. అపోలో మేడం నాట్ రాధిక, మన సంగీత కామినేని, షీ వాజ్ ద మోడరేటర్, ఐ వాజ్ ద మెయిన్ స్పీకర్. మీ చాలా మంది స్విస్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకరు చాలా మంది పాల్గొనడం జరిగింది.
సో వారితో కూడా జరిగినప్పుడు హెల్త్కి సంబంధించి హెల్త్ సిస్టమ్ అందరికి తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్, మనం తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ గురించి, గ్రామాల్లో వెల్నెస్ క్లినిక్ల గురించి, వీటన్నిటితో పాటు టెరిషరీ కేర్ డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేజర్ సిటీస్లో ఈరోజు విశాఖపట్నం లాంటి నగరాల్లో రాష్ట్రంలో అనేక ఆ స్థాయి నగరాలు కాకినాడ కానీ లేదా రాజమండ్రి కానీ లేదా విజయవాడ కానీ లేదా విజయన్ హెడ్ క్వార్టర్స్ కానీ వీటన్నిటిలో ప్రధానమైనటువంటి నగరాల్లో ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు స్థలం ఇస్తాం. మీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి. తద్వారా సూపర్ స్పెషాలిటీ యాక్టివిటీని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసేటువంటి, ప్రతి ప్రధానమైనటువంటి నగరంలో ఏర్పాటు చేసేటువంటి దానికి అవకాశం ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా బెడ్స్ కోసం ఏ రకంగా మనం పరుగులు తీసామనేటువంటిది కూడా చూసాం. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి మ్యాక్సిమం చేయగలిగినటువంటిది గ్రామస్థాయి వరకు తీసుకుని వచ్చాం. ప్రతి గ్రామంలో దాదాపు 10,000 వెల్నెస్ క్లినిక్లు గ్రామస్థాయిలో కట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి 30,000కి ఒక ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సో 16 మెడికల్ కాలేజీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, వీటన్నిటితో పాటు ప్రైవేట్ వారు కూడా ఇన్వెస్ట్మెంట్స్తో అండి. ఈరోజు ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలంటే మినిమం 500 కోట్లు అయితే తప్ప నిర్మాణం చేపట్టేటువంటి దానికి అవకాశం ఉండదు. ప్రధానమైనటువంటి నగరాల్లో వాటిని తీసుకురావాలని, తద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చ చేసేటువంటి కార్యక్రమం. నిజంగా హెల్త్ మీద జరిగినటువంటి సెషన్, ముఖ్యమంత్రి గారు పాల్గొన్నటువంటి సెషన్ కానీ లేదా తర్వాత జరిగినటువంటి చర్చలో కానీ హెల్త్ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నిజంగా వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. చాలా దగ్గరలో ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి వారు మాట్లాడేటువంటి కార్యక్రమం చేశారు. సో ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి పాసిబిలిటీస్, మనకున్నటువంటి అవకాశాలు మన ప్రాంతానికి, మన ఊరు, మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలనే ప్రమోట్ చేయగలుగుతాం. లేనటువంటి దాన్ని మనం ప్రమోట్ చేసి టైం వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. మనకి ఇది ఉంది, దీనివల్ల ఇలా మంచి జరుగుతుంది అనేటువంటి దాని మీద, మనకు అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం జరిగింది. తద్వారా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మెట్టెక్ జోన్ మీద కూడా చర్చ జరిగింది. శోభన కామనేని గారు కూడా ఒక ప్లాంట్ ఏదో అందులో సమ్ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది, వరల్డ్ క్లాస్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్. మెట్టెక్ మన దగ్గర ఉన్న ప్రతి అవకాశాన్ని అక్కడ ప్రదర్శించాం. అంటే నేను పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే 4 రోజులది 2 నిమిషాల్లో చెప్పడం కష్టం అవుద్ది. ప్రతి దాని మీద ప్రదర్శించాం. ప్రతిది మినిట్స్ ఉన్నాయి, ప్రతిది నోట్ చేసుకున్నాం, ప్రతిది చెప్పాం. చెప్పేటి మనకి ఏదుంటే అది చెప్పుకునేటువంటి దానికి వెళ్ళాం మనం. సో చెప్పుకునేటువంటి దాని వల్ల మన ప్రాంతానికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్ళాం. డెఫినెట్ గా మంచి జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తా ఉన్నాం. నాకు తెలియదు. సి తెలంగాణలో ఉన్నటువంటిది ఒకే ఒక నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం తప్పితే తెలంగాణకి వారికి ఏముందో అనేటువంటిది మనందరికి తెలుసు. వారు తెలంగాణ జరిగినటువంటి ఉద్యమమే హైదరాబాద్ కోసం జరిగిందా ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటిది ఐటీ పరంగా ఇట్స్ అన్ ఆటో పైలట్ మోడ్. దాన్ని ఇప్పుడు ఎవరో డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పైలట్ దాని విమానం నడిపినట్టు ఆ విమానంలో ఎక్కి ఆటో పైలట్ మోడ్ నొక్కేస్తే అదే వెళ్ళిపోతుంది. సో అలాగే ఈరోజు హైదరాబాద్ అనేటువంటి నగరం ఇట్స్ అన్ ఆటో పైలట్ మోడ్. సో అక్కడ ఏది చేసినా చేయకపోయినా అన్ని చేసినట్టుగానే ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చింది అంత కలిపి 4,000 కోట్లు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంపెనీస్. సో ఎవరిని కించపరచాలనో, వాళ్ళకి 4,000కి వచ్చింది మాకు 1,00,000 కోట్లు వచ్చింది అని చెప్పేటువంటి, వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ వారికి ఉన్నాయి, వారికి ఉన్నటువంటి అవకాశాలు వారికి ఉన్నాయి, వారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వారికి ఉన్నాయి, మనకున్నటువంటి అడ్వాంటేజెస్ మనకు ఇండస్ట్రియల్ పరంగా మనకున్నాయి, వాళ్ళకి ఐటీ పరంగా వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి, మన అడ్వాంటేజెస్ మనకుంటాయి. సో ఎవరితో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మేము ఎవరితో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. మాకు మనకు మనకుగా మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రమోషనే మన ఇంపార్టెన్స్. మన రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రమోట్ చేయగలం, తద్వారా రాష్ట్రానికి ఏం మంచి చేయగలం అనేటువంటిది ఒకే ఒక అభిప్రాయం తప్పితే, పక్కన వారిని చూసి అమ్మ ముందు మనకంటే ముందు పరిగెట్టు వెళ్తున్నాడనో లేదా మనకంటే వెనక పరిగెట్టుకుని వస్తున్నాడనో ఆగి చూడాల్సినటువంటి అవసరం, ముందుకి వెనక్కి అవసరం అనేటువంటిది ఈ రాష్ట్రానికి లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మన తాలూకా గమ్యం, మన తాలూకా గోల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ గమ్యానికి వరకు పరిగెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాం.
నేను మొన్న కూడా చెప్పాను రాము, హెచ్ఎస్బిసి అనేటువంటిది బిల్డింగ్ మీద 4 అక్షరాలు పేరు పెట్టినంత మాత్రాన హెచ్ఎస్బిసి కంపెనీ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనేటువంటిది అంటే ఎలా చెప్పు? హెచ్ఎస్బిసి అనేటువంటిది ఆ బిల్డింగ్ లో అద్దెకున్నటువంటి కంపెనీ. ఆ బిల్డింగ్ ఏం ఖాళీ లేదు కదా, ఆ బిల్డింగ్ లో ఇప్పుడు డబ్ల్యూఎన్ఎస్ వస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దయచేసి డివియేట్ చేయకండి. హెచ్ఎస్బిసి అనేటువంటిది ఆ బిల్డింగ్ లో అద్దెకుంటుందా లేదా ఆ బిల్డింగ్ హెచ్ఎస్బిసి చెప్పండి నాకు సమాధానం. వాళ్ళు లేదు, 10 మంది ఉంటారు, గూగుల్ తీసుకుని వచ్చి బయట బోర్డు పెడతాడు, గూగుల్ వచ్చి వెళ్ళిపోయిందని అంటే ఎలాగా? సో దయచేసి నేను అదే అంటున్నా, ఈ ప్రాంతం వెళ్ళిపోయింది అనేటువంటి ఇమేజ్ ని దయచేసి డామేజ్ చేద్దాం. ఇప్పుడు మాకు పంపించాలనే తాపత్రయం ఉండి మేము భవన్ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి మాట ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చెప్తే మీరు చెప్పండి, ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం బయటకు పంపించేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల ఎవడో రావట్లేదు అనేటువంటి మాట చెప్తే మేము అంగీకరిస్తాం ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని. సీ వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వారు ప్లేస్ షిఫ్టింగ్ చేసుకుంటే ఇంకొకరు వస్తారు, దాన్ని ఫిల్ చేస్తాం. సీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది ఇంపార్టెన్స్ కాదు, మనకు ఉన్నటువంటిది ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ సీట్లు ఫిల్ అవుతున్నాయా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. అందులో పనిచేస్తున్న ఆ బిల్డింగ్ కాకపోతే ఇంకో బిల్డింగ్ లో పెడతారు, ఆ బిల్డింగ్ లో ఇంకోళ్ళు వస్తారు. సో దయచేసి 4 అక్షరాలు తీసినంత మాత్రమే ఈ ఊరు నుంచి కంపెనీలు పారిపోతున్నాయి అనేటువంటి బ్రాండ్ డామేజ్ చేయొద్దని అడుగుతా ఉన్నా. సో మా రిక్వెస్ట్ అలా మిమ్మల్ని అదే కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం బాబు హెచ్ఎస్బిసి నువ్వు ఇక్కడ ఆపరేషన్ చేయడానికి లేదు, నువ్వు ఈ రాష్ట్రంలో నీకు పనిచేసే దానికి నీకు అర్హత లేదు, నువ్వు మర్యాద ఇక్కడి నుంచి ఖాళీ చేస్తావు లేదా అనేటువంటిది ప్రభుత్వం చెప్పింది అనుకోండి, అమ్మా ఈ ప్రభుత్వం మనల్ని పనిచేయనివ్వట్లేదు, ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకండి, ఈ రాష్ట్రంలో ఎవరు పనిచేయకండి, ఈ రాష్ట్రంలో ఎవరు కంపెనీలు పెట్టకండి అని చెప్పారనుకోండి, మేము అంగీకరిస్తాం ఈ రాష్ట్రం తప్పు చేసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, కొన్ని ఇండస్ట్రీలు పై స్థాయిలో ఇండస్ట్రీలు ఉన్నాయి, పడిపోయినటువంటి కోవిడ్ వల్ల పై స్థాయిలో వెళ్ళినటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయి, కోవిడ్ వల్ల చాలా ఇండస్ట్రీలు పడిపోయినటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయి. కంబాలకొండ ఉంది, టెంపుల్టన్ నేను డీటెయిల్ గా అంటే మీరు ఆ సర్వే నెంబరు జూ ఇవన్నీ అడిగితే అదే చెప్పారా, నేను డీటెయిల్స్ నేను ఒకసారి తీసుకొని మళ్ళీ మీకు నేను డీటెయిల్స్. అంటే అదానికి ఇచ్చినటువంటి దాంట్లో మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వారికి 408 నాకు డీటెయిల్ మీరు చెప్పింది 409, 408 లోని 139 ఎకరాలు మొత్తం ఇవ్వాలనేటువంటిది ఉంది. సో 408 లో ఉన్నటువంటి 139 ఎకరాలకు సంబంధించి కొన్ని గుంటల్లాగా ఏవో ఉన్నాయి, మాకు ఇచ్చినటువంటి 139 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ కావాలి మేము డెవలప్ చేయడానికి అనేటువంటిది అదానీ రిక్వెస్ట్. సో అదానీ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మీరు చెప్పినటువంటిది అనుకుంటున్నాను నేను, ఇది క్లారిటీకి నేను కన్ఫర్మ్ చేయను కానీ మీ సైడ్ క్లారిటీ, నేను క్లారిటీ చెప్పాలి కదా, నేను మీరు నన్ను ఒకళ్ళు అడిగారు నేను అందరికి చెప్తున్నాను కదా. సో నా ఉద్దేశంలో అంటే నేను కేబినెట్ లో మొన్న ఉన్నాను కాబట్టి ఈ ప్లెయిన్ ల్యాండ్ 139 ఎకరాలు లెవెల్ ల్యాండ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినప్పుడు కొన్ని సర్వే నెంబర్స్ పక్కా సర్వే నెంబర్లో కలిసినాయి. సో ఒక సర్వే నెంబర్ నుంచి ఇంకో సర్వే నెంబర్ యాడ్ చేసేటువంటి క్రమంలో కంపల్సరీ కేబినెట్కి వెళ్ళాలి. సో కేబినెట్కి మొన్న మేము వెళ్లే ముందు 12 తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ పక్క సర్వే నెంబర్లో యాడ్ చేసినటువంటి ల్యాండ్ పార్సల్ అనేది పెరగల, అదే 139 ఎకరాలు ఇస్తా ఉన్నాం. ఈ సర్వే నెంబర్స్ పెరిగినప్పుడు ఆ 409 కలిసి ఉండొచ్చు, అంటే నాకు కూడా గుర్తులేదు సర్వే నెంబర్లు అవి మీకు డీటెయిల్గా ఇస్తాను. కలిసినప్పుడు ఆ నిర్ణయం తీసుకుని బహుశా 409 లో 15-20 ఎకరాలు కలిసి ఉంటుంది, కలిసినప్పుడు వాళ్ళు బోర్డు పెట్టి ఉంటారు. ఇప్పుడు ఆ బోర్డు కాకపోతే బోర్డు పెట్టి తీసేస్తాం, బోర్డు గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎవరు పెడితే వాళ్ళు బోర్డు పెట్టి ఒకవేళ గవర్నమెంట్ కేబినెట్ నిర్ణయంతో గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి వాళ్ళు అవుద్ది, ఒకళ్ళు లేని పక్షంలో బోర్డు తీసేస్తాం, ఒకళ్ళు కాకుండా లేని పెడితే. సమర్థించుకోండి అంటే అవును, మనకు ఇప్పుడు వాళ్ళు 1000 ఎకరాలు అడుగుతారు, మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నగరం విశాఖపట్నం ఒకటే, ఆ వాల్యూ ల్యాండ్ కానీ రేపు పొద్దున్న అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలన్నా మిగిలిన వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలన్నా ఒకరికే అంత పెద్ద స్థాయిలో మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో మనకు ఉన్నటువంటిది వారికి అవకాశం ఉన్నటువంటి దాని మేరకు వారితో చర్చలు జరిగే 139 ఎకరాలు ఒప్పుకున్నారు కాబట్టి కదా ఇచ్చాం, వద్దంటే వెళ్ళిపోతారు ఆయలే. క్యాన్సిల్ చేసిన దానికి మనం ఇచ్చిన దానికి ఏదైనా మ్యూచువల్ అగ్రిమెంట్ లూలు క్యాన్సిల్ చేసాము, ఏమో ఎందుకు ఇస్తాం విశాఖపట్నం వెళ్ళిపోనివ్వండి లూలువా, 14 కోట్ల ల్యాండ్ అది ఇచ్చిమంటారా?
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిమంటారా 1400 కోట్ల ల్యాండ్ చెప్పండి. విశాఖపట్నంలో అంతకంటే ప్రైమ్ ల్యాండ్ ఏమైనా ఉందా గవర్నమెంట్ చెప్పమనండి. 1400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ విశాఖపట్నంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంత విలువైనటువంటి భూమి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉంటే అది ఉన్నటువంటి భూమిని ఉచితంగా ఇచ్చేస్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరినన్నా ఒక టీవీ 5 ఓ లేకపోతే ఆంధ్రజ్యోతి కాకుండా ఇంకెవరినన్నా ఇచ్చేచ్చు ఫ్రీగా అని చెప్తే చెప్పమనండి ఇచ్చిమని. చంద్రబాబు నాయుడు ఏది ఇచ్చినా నలుగురికి ఉపయోగపడేటువంటి దానికి ఇచ్చాం. బ్రాండింగ్స్ రూపాయికి ఇచ్చాం రాజశేఖర రెడ్డి గారి టైంలో. 22,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు దాదాపు 18,000 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. సో ఏది చేసినా సరే మంచి అనేటువంటిది ముందు ఆలోచించాలి. మన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ముందు ఆలోచించిన అలవాటు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ అన్ ఎలక్షన్ ప్రామిస్ డెఫినెట్ గా ఇచ్చి తీరుతాం. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం ఉండదు. ఏదన్నా ఏది జరిగినా ఇప్పుడు మేము 95% హామీలు ఇచ్చాం. 95% హామీలు నెరవేర్చాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేసాం, ముందు చేసాం. చెప్తున్నా నే బిల్లు వెనక తీసుకున్నప్పుడు మేము తీసుకున్నప్పుడు చెప్పింది ఇది మళ్ళీ బిల్లు పెడతామని చెప్తాం. సో మళ్ళీ బిల్లు పెడతామని చెప్పి ఎప్పుడు పెడతాం? కంగారు పడుతుంది ఆంధ్రజ్యోతి చెప్పాలి ముందు ఎప్పుడు పెడతాం? అక్కడ ఆంధ్రజ్యోతి చెప్పి పెట్టాలా? మరి మీరే అడుగుతున్నారు నాకు నేను దావోస్ ట్రిప్ మాకెందుకు భయం? తప్పుడు రాతలు తప్పుడు ప్రచారం రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల గురించి నేనేం చెప్పాను? రాష్ట్రం ఏంటి? విశాఖపట్నం మునిగిపోతుందని నేను చెప్పానా? ఎవరు చెప్పారు? ఎవరు రాశారు చెప్పండి. చెప్పాం కదా తప్పుడు. ఏం రాశారు? చెప్పాం కదా నేనేం చెప్పాను. మేము వెళ్ళినటువంటి వెంటనే మీరు వచ్చిన వెంటనే ఎంత వచ్చాయని అడగండి. మేము ప్రమోట్ చేయడానికి, రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాం. ప్రైమ్ నైన్ ఆయన అడిగారు. అటు రైట్ ఒకరు, లెఫ్ట్ ఒకరు, ఇద్దరు ఆంధ్రజ్యోతి, ఒక టీవీ, ఒక పేపరు. అంటే మీరేంటంటే నేను ఇటువైపు తిరిగి మాట్లాడితే వేరే పేపరు, ఇటువైపు తిరిగి మాట్లాడితే ఇంకో పేపర్ అనుకుంటారంట. ఒకటి బ్రదర్ మీరు మా మీద విషం చల్లండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మండి, మా మీద విషం చెమ్మండి. ఎవరు ఏదన్నా అది జనం తెలుస్తారు ఎవరనేటువంటి. నా కోరికల్లా, నా తాలూకు తపనల్లా ప్రాంతాలకి హాని కలిగించకండి. ఇది వ్యక్తిగతంగా నా తాలూకా విన్నపం. మీకు వ్యక్తిగతంగా రాజకీయ ఆలోచనలు లేకపోతే మీ మేనేజ్మెంట్కో లేకపోతే ఇంకోరికో వారికి ఉన్నటువంటి దాన్ని మీరు, మీకు ఈ ప్రాంతం మీద ఇష్టం ఉండదు, మీకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంటుంది, కానీ తప్పని పరిస్థితుల్లో మీరు ఉదయం పనిచేస్తున్నారు, మీరు రాయాల్సి వస్తుంది లేకపోతే ఇంకోటి చేయాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి ఇది చేసిన దాంట్లో మేము బాధపడం. కానీ మనం పుట్టి పెరిగినటువంటి రాష్ట్రానికో ప్రాంతానికో హాని జరిగేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దయచేసి వాటిలో పాల్పంచుకోవద్దు అనేటువంటిది నా అభిప్రాయం. తద్వారా నేను పడినటువంటి ఒక 10 నిమిషాలు నేను పడినటువంటి ఆవేదన నా పక్కన ఉన్నటువంటి వరకు నా కళ్ళు చెమర్చాయి. ఆ రోజు విశాఖపట్నం గురించి ఆ రకంగా మాట్లాడుతుంటే అది ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు. నేను ఆయన రెండు చేతులు జోడించి అడిగాను, సార్ మీరు మాట్లాడితే మీకు ఈ అభిప్రాయం ఉంటే ఉండేవాడిని, కానీ దయచేసి మీరు ఎవరితో విశాఖపట్నం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ మాట చెప్పకండి సార్, ఇదంతా అబద్ధం అనేటువంటి మాట చెప్పాను. సో దయచేసి నా కోరికల్లా అందరూ ఒకలాగా, మన చేతుకున్నటువంటి 5 ఏళ్ళు ఒకలా ఉండవు. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా రాష్ట్రానికి, మనకి, మన ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి దాంట్లోనే మన ఆలోచన ఉండాలి తప్ప రాజకీయాలు అనేటువంటివి రాష్ట్రంలో మీరు నేనే కాదు కదా. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి వారు నిర్ణయించినటువంటిది ప్రజాస్వామ్యంలో వారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు నేను కోట్లాది మంది మనుషుల్ని మార్చేటువంటి పరిస్థితి లేదు. మనం చెప్పినటువంటి దానివల్ల మన ప్రాంతాలకి, రాష్ట్రానికి హాని జరగకుండా చూడాలనేటువంటిదే నా తాలూకు విన్నపం. థ్యాంక్ యూ. నాకు తెలియదు.
తీసుకుంటారు తీసుకుంటారు ఎందుకు తీసుకోరు నాకు ఐడియా లేదా ఆఫీసర్ మీరేం డబుల్ కట్టలేదేమో మీరేం డబుల్ కట్టలేదేమో వాళ్ళకి जनवंत नेक्स्ट प्लेट ఎక్కడ పోసాను